एनटीआर जिला नंदिगाम मंडलम राघवापुरम गट्टुनंदु अधिकार पार्टी नेतलु तम जेबुलु निंपुकोवडानिकी इष्टानुसारंगा कोंडगट्लनु दोचेस्तुन्नारनी माजी एम्मेल्ये तंगिराळ सौम्य आरोपिंचारु। दीनिनी खंडिस्तू आमे निरसन तेलिपारु। दींतो आमे निरसननु पोलीसुलु अड्डुकोनी तरलिंचारु। ఒక మహిళ ప్రజాప్రతినిధి సమస్యలపై పోరాడుతుంటే ప్రజల సొమ్మును అన్యాయంగా అక్రమంగా దోచుకునే వారికి మద్దతు పలుకుతూ పోలీస్ వారు చాలా అన్యాయంగా విచక్షణారహితంగా వ్యవహరిస్తున్నారని ఆమె మండిపడ్డారు। అక్రమ గ్రావెలింగ్ తవ్వకాలను వెంటనే నిలుపుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు। విచక్షణంగా అధికార పార్టీ నాయకులు ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు అండదండలు చూసుకునే విధంగా వ్యవహరిస్తున్నారండి। అసమర్థత పత్ర చూపించుకున్నారండి। మేము 7 గంటలు దీక్ష చేశాము గ్రావెల్ అక్రమ తరలింపుపై చర్యలు తీసుకోవాలని చెప్పి గత 4 రోజుల నుంచి మైనింగ్ అధికారులకు రెవెన్యూకి చెప్పినా కూడా ఏ మాత్రం యాక్షన్ లేని అధికారులు ఈ రోజు మేము దీక్ష చేయగానే మేమేదో తప్పు చేసినట్లు మా మీద యాక్షన్ తీసుకున్నారని అర్ధరాత్రి లేడీస్ అనే విచక్షణ కూడా లేకుండా బలవంతంగా మమ్మల్ని జీపులోకి లాగారు జీపులోకి ఇచ్చారు। మేము పోలీసులు ప్రశ్నిస్తున్నాం మేము చేసిన తప్పేంటండి తప్పు చేసిన వాళ్ళ మీద యాక్షన్ తీసుకోకుండా తప్పుడు ప్రశ్నిస్తున్న వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్నారు సిగ్గుచేటు మీలాంటి డిపార్ట్మెంట్ ఉన్నందుకు మీలాంటి అధికారులు ఉన్నారు ఎందుకంటే మీకు ఈ డిగ్రీలు ఎందుకంటే మీకు ఈ ఉద్యోగాలు నిజంగా సీఏ గారు అత్యుత్సాహం చూపించారు ఈ రోజు వచ్చిన దగ్గర నుంచి కూడా ఆయన మా మీద దగ్గర పడుతున్నారు కానీ తప్పు చేసిన వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవట్లా ఆ 50 మంది పోలీసులు వచ్చారు మా మీదకి 50 మంది వచ్చారు మరి ఒక రెవెన్యూ అధికారిని కానీ మైనింగ్ అధికారిని ఎందుకు తీసుకురాలేకపోయారండి ఆ ప్రతాప వాళ్ళ మీద చూపించొచ్చుగా తప్పు చేసిన వాళ్ళ మీద సిగ్గుండాలి అదేమంటే మా మీద చెప్తున్నారు మీరు ప్రజల్ని మభ్యపెడుతున్నారు ఇక్కడ రావడానికి అని చెప్పి అది మెసేజ్ చూపిస్తున్నారు। అవును ఒక లీడర్ ఒక ఇన్ఛార్జ్ కానీ టీడీపీ ఇన్ఛార్జ్ కానీ టీడీపీ లీడర్ కానీ ఒక లీడర్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్ ప్రజలు వస్తారండి రమ్మని చెప్తాం ఎందుకంటే ఇక్కడ అవినీతి జరుగుతుంది సపోర్ట్ చేయండి అని చెప్తాము దాంట్లో తప్పేముందండి మే మెసేజ్ చేయడం తప్పని డిఎస్పీ గారు స్వయంగా చెప్తున్నారు నిజంగా చాలా అన్యాయంగా విచక్షణారహితంగా వ్యవహరిస్తున్నారు ఈ డిపార్ట్మెంట్ ఆడవాళ్ళ మానాలు పోతున్నాయి రేపులు జరుగుతున్నాయి హత్యలు చేస్తున్నారు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోరు తప్పును ప్రశ్నిస్తుంటే మా మీద అర్ధరాత్రి లేడీస్ని విచక్షణారహితంగా పట్టుకొని లాక్కొని జీపులు నెక్కిస్తున్నారండి ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోండి భూమి గుండ్రంగా ఉంటుంది తప్పకుండా వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వమే అప్పుడు అందరినీ గుర్తుంచుకుంటామండి సీఐ గారు మీకు మరీ మరీ చెప్తున్నాం మీ అత్యుత్సాహం పనికిరాదు ఈరోజు ఏ విధంగా అయితే మీరు మా పట్ల వ్యవహరించారు అది రేపు మళ్ళీ మీకు రిపీట్ అవుద్దండి అదేవిధంగా సీఏ గారిని మేము గట్టిగా డిమాండ్ చేసాం రిటర్న్గా ఇవ్వండి మాకు సీజ్ చేస్తామంటే ఇంతవరకు దాని మీద యాక్షన్ తీసుకుని తిరిగి మమ్మల్ని ఈ విధంగా మా పట్ల వ్యవహరించారండి ఎన్ని వాహనాలు ఉన్నాయి మేడం మేము వెళ్ళేసరికి 2 జేసీబీలు ఉన్నాయండి ఆల్రెడీ 5